అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసం లేదు, శ్రీ మహావిష్ణువుకు సమానమైనటువంటి దేవుడు లేరు, వేదముతో సమానమైన శాస్త్రం లేదు, గంగతో సమానమైన తీర్థం లేదు అని చెప్పి స్కంద పురాణంలో పేర్కొన్నారు. శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన మాసము కార్తీక మాసం రానే వచ్చేసింది. ఈ కార్తీక మాసంలో స్నానము, ధ్యానము, జపము, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలను వెలిగించడం వలన జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసుకుని అనంతమైన పుణ్యఫలాలను పొందవచ్చు. కార్తీక మాసం ప్రారంభ రోజున ఎంతో సులభంగా మా ఇంట్లో మేము భక్తి శ్రద్ధలతో చేసుకున్నటువంటి తులసి అమ్మవారి పూజను, శివాభిషేకాన్ని, శివ పూజను ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. వేకువజామునే నిద్రలేచి స్నానాది కార్యక్రమాల అనంతరం తులసి పూజను చేసుకునేందుకు చూసేసరికి ఇదిగోండి ఇలా వర్షం వస్తూ ఉన్నది. సుఖభోగాల కోసం పరితపిస్తూ మందబుద్ధులవుతున్నటువంటి మానవులకు హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడం వలన సకల పాపాలు హరింపబడి మరుజన్మ అనేటువంటిది లేకుండా అవుతుంది అని చెప్పి సూత మహాముని చెప్పారు. కనుక మనందరము ఎవరికి వీలైనంతలో వారు కార్తీక మాస వ్రతాన్ని తప్పక ఆచరించవలెను. కార్తీక మాసంలో వేకువజామున చేసేటువంటి స్నానం వలన, వెలిగించే దీపాల వలన అనంత కోటి పుణ్యం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనటువంటివి. నెల అంతా సాధ్యపడినటువంటి వారు కనీసం ఆయా రోజులలోనైనా కార్తీక వ్రతాన్ని ఆచరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరు. కాస్త వర్షం తగ్గిన తరువాత ఇదిగోండి అమ్మవారి ముందు చక్కగా నీటితో శుభ్రపరచి బియ్యం పిండితో ముగ్గును ఉంచి అమ్మవారికి పువ్వులను సమర్పించి ఉసిరి దీపారాధనను చేసి అమ్మవారి పూజను నిర్వహించుకున్నాను. ఇలా తులసమ్మను పూజించిన తరువాత శివాభిషేకానికి, శివ పూజకు పెరటి నుంచి కొన్ని పువ్వులను, బయట నుంచి తెచ్చినటువంటి కొన్ని పువ్వులను, పండ్లను, తాంబూలాన్ని, ఆవు పాలను, శుద్ధోదకాన్ని సిద్ధం చేసుకున్నాను. అలాగే చిత్రపటాలను అలంకరించేందుకోసం పువ్వుల మాలను, గరికను, బిల్వదళాలను సిద్ధం చేసుకున్నాను. ఈ పువ్వు మీలో ఎంతమందికి తెలుసు? చిన్నప్పుడు మనందరం పాడుకున్నాం కదా, చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ అని. ఆ చెంగల్వ పువ్వు ఇదేనండి. ఈ చెంగల్వ పువ్వు తెలిసినటువంటి వారు తప్పకుండా కామెంట్లో తెలియజేయగలరు. ముందు రోజు పూజ చేసినటువంటి పువ్వులను నిర్మాల్యం చేసి తడిపట్టతో చక్కగా తుడిచి పూజ గదిని ఇలా శుభ్రంగా చేశాను. పూజ గదిలో బియ్యం పిండితో ప్రతిరోజు ఒక చిన్న ముగ్గునైనా ఉంచి ఆ ముగ్గును పసుపు కుంకుమలతో అలంకరించినట్లయితే చాలా మంచిది. ఇలా ముగ్గును ఉంచిన తరువాత సేకరించిన పువ్వులతో స్వామి అమ్మవార్ల చిత్రపటాలను, ప్రతిమలను చక్కగా ఎంతో అందంగా అలంకరించాను. ధనత్రయోదశి రోజు నవధాన్యాలతో నింపి పూజ చేసుకున్నటువంటి ఈ కుబేర కుండలను పూజ తరువాత నవధాన్యాలను తీసివేసి శుభ్రపరచి మళ్ళీ వీటికి కొంచెం ముత్యాలు, పూసలను అంటించి ఇలా అందంగా తయారు చేసి మంగళకరమైన వస్తువులతో నింపి లక్ష్మీ అమ్మవారి ముందు ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఇవి ఎలా ఉన్నాయో తప్పకుండా కమెంట్లో తెలియజేయగలరు. మంగళకరమైన వస్తువులతో, పసుపు కుంకుమలతో ముద్ద మందారాన్ని అలంకరించుకుని అమ్మవారు నవ్వుతూ మన వైపు చూస్తున్నట్లున్నారు కదూ. పువ్వుల మాలతోనూ, చామంతి, రోజా పువ్వులతోనూ చిత్రపటాన్ని, ప్రతిమలను అలంకరించిన తరువాత స్వామి అమ్మవార్లను చూస్తూ ఉంటే ఎంతో ఆనందం కలిగింది. ఒకసారి మీరు చూసేయండి. ఇలా పువ్వులతో అలంకరించిన తరువాత
పూజలో ఏర్పాటు చేసుకున్నటువంటి దీపాలను ఏకాహారతితో వెలిగించి వెలుగుతున్నటువంటి దీపాన్ని సాక్షాత్ దైవ స్వరూపంలా భావించి గంధము కుంకుమ అక్షతలు పువ్వులను సమర్పించి నమస్కరించుకోవాలి. సువాసనాభరితమైన అగరుబత్తుల ధూపాన్ని చూపించి స్వామివారికి నమస్కరించుకోవాలి. మనం ఏ పూజ చేసినా వ్రతం చేసినా ముందుగా విఘ్నాధిపతి అయినటువంటి వినాయక స్వామివారిని పూజించాలి. గరికతోనూ పువ్వులతోనూ అక్షింతలతోనూ వినాయక స్వామివారిని పూజించి తాంబూలాన్ని సమర్పించి నైవేద్యాన్ని నివేదించి కర్పూర నీరాజనాన్ని అందించాలి. ఇలా విఘ్నాధిపతి అయినటువంటి వినాయక స్వామివారిని పూజించిన తరువాత శివయ్యకు అభిషేకం చేయడానికి ఇలా ఒక పళ్ళాన్ని ఏర్పాటు చేసుకుని అభిషేక పాత్రను ఉంచి శివయ్యను అభిషేకం కోసం ఈ అభిషేక పాత్ర మీద ఏర్పాటు చేసుకున్నాను. శివయ్యకు బిల్వదళాలను సమర్పించి ఇరువైపులా దీపాలను ఉంచి శుద్ధ జలంతోనూ ఆవు పాలతోనూ ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకాన్ని నిర్వహించాను. నిశ్చలమైన భక్తితో శివయ్యకు ఉద్ధరణుడు నీటిని సమర్పించిన ఆయన ప్రసన్నుడవుతాడు, మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అందుకే ఆయనను బోలాశంకరుడు అంటారు. అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాము. మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి. ఈరోజు నేను నీటితోనూ ఆవు పాలతోనూ అభిషేకాన్ని నిర్వహించాను. ఆవు పాలతో అభిషేకాన్ని నిర్వహించడం వలన సర్వ సౌఖ్యాలు లభిస్తాయి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక్కో ద్రవ్యంతో అభిషేకాన్ని నిర్వహించేందుకు ప్రయత్నిస్తాము. ఇలా ఈ కార్తీక మాసంలో శివయ్యకు అభిషేకాలు, బిల్వదళాలతో అర్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు విశేషంగా జరిపినటువంటి భక్తుల ఇళ్లలో సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషం కలిగిస్తారట. కాబట్టే స్వామివారికి ఆశుతోషుడు అనేటువంటి పేరు వచ్చింది. ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి వారికి మాత్రమే కార్తీక మాస వ్రతం ఆచరించేటువంటి కోరికను కలుగచేస్తాడట ఆ పరమాత్మ. దుష్టులకు దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యే వరకు పూజ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనను కూడా రానివ్వడట. మనం ఎంతో కొంత పుణ్యం చేసుకుని ఉన్నాం కనుకనే ఈ పూజకు కావలసినటువంటి ఏర్పాట్లు కానీ పూజను కానీ ఇంత చక్కగా నిర్వహించుకోగలుగుతున్నామని నేను నమ్ముతాను. మీరు ఈ మాటలతో ఏకీభవిస్తారా? మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్లో తెలియజేయగలరు. అభిషేకం తరువాత స్వామివారిని శుద్ధ జలంతో శుభ్రపరచి తుడిచి గంధము కుంకుమలతో అలంకరించి పీఠం మీద ఈ విధంగా ఏర్పాటు చేసుకుని పువ్వులతోనూ మారేడు దళాలతోనూ స్వామివారిని అలంకరించాను. ప్రత్యేకంగా ఈరోజు ప్రదోష దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఈ పూజలో స్వామివారిని బిల్వ పత్రాలతోనూ సన్నజాజి పువ్వులతోనూ శంకు పువ్వులతోనూ మా ఇంటి నందివర్ధనాలతోనూ అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించాను. ఇలా అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించిన తరువాత స్వామివారికి నైవేద్యాన్ని నివేదించి కర్పూర నీరాజనాన్ని అందించాను. తరువాత సాంబ్రాణి ధూపాన్ని చూపించి మిగిలినటువంటి ఉపచారాలను నిర్వహించి ఈరోజు పూజను ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ విధంగా నిర్వహించుకున్నాము. పూజ మొత్తాన్ని నిర్వహించిన తరువాత పూజగదిలో స్వామి అమ్మవార్లను చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా తనివి తీరదు అన్నట్లుగా ఉంది. ఒకసారి పూజ తరువాత ఎలా ఉందో మీరు చూసేయండి. ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసంలో ఎవరికి వీలైనంత దానిలో వారు తప్పకుండా పూజలను నిర్వహించుకుని దేవాలయ దర్శనం చేసి స్వామివారి యొక్క అపారమైన కరుణా కటాక్ష వీక్షణములను పొంది ఆయురారోగ్య అష్టైశ్వర్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.